ఎవ్రీవన్ వెల్కమ్ టు మహర్సాయ వేద ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మా లంచ్లోనికి 1:10 రేషియోలో ఒక ఫుడ్ రెసిపీ అయితే తయారు చేశానండి. ఆ ఫుడ్ రెసిపీ ఏంటి, 1:10 రేషియో రెసిపీ ఏంటి తెలియాలి అంటే ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు వేసి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి తిప్పుతూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్, బఠానీ, క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే మనం ఒక కప్పు తురిమిన సొరకాయ తురుమును వేసుకోవాలి. దీంట్లోనే మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత గుమ్మడికాయ ఉంటుంది కదా, మనం మంచి గుమ్మడికాయ అంటాం కదా, దాని తురుముని కూడా ఒక కప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకొని దీంట్లోనికి కలర్ కోసం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే అవిసె గింజల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోనే ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని మొత్తం కలదిప్పుకోవాలి. ఇప్పుడు 1:10 రేషియోలో ఫుడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు మనం తీసుకున్న 100 గ్రామ్స్ రైస్కి 1 కేజీ కూరగాయ ముక్కలు అయితే వేసినట్లయింది కదా, అందుకని 1:10 రేషియో అన్నానండి. అన్ని కూరగాయలు ఒకే రోజు వండుకోవడం మనకు కుదరదు కదా, పిల్లలకు కూడా అన్ని కూరగాయలు కలిసే విధంగా మనం ఫుడ్ రెడీ చేసుకోవాలంటే ఇలా తయారు చేయాల్సిందే. ఇలా అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకొని 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఉంచితే మంచిగా ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన లంచ్ ప్లేట్ అయితే రెడీ చేసేసుకుందాం. వేడివేడిగా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈరోజు నా లంచ్ ప్లేట్ ఎలా ఫిల్ చేశానో చూడండి. ఫ్రెండ్స్, ఒకప్పుడు లంచ్ అనగానే ప్లేట్ నిండా అన్నం, ఒక మూలకి కొద్దిగా కూర పెట్టుకుని తినే అలవాటు ఉంది. ప్రస్తుత రోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్లు అండ్ హెల్త్ పట్ల అవగాహనతో ఇప్పుడు ప్లేట్లో ఒక పక్కనైతే రైస్ వచ్చేసింది, మిగిలిన ప్లేట్ అంతా కూడా పచ్చికూరగాయ ముక్కలు, ఆకుకూరలు, అదేవిధంగా ఫ్రూట్ ముక్కలు, కొద్దిగా పెరుగు, ఇలాగా ప్లేట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈరోజు మా లంచ్ మెనూ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ రైస్, కీరా ముక్కలు, ఆకుకూర, ఫ్రూట్ ముక్కలు, అదేవిధంగా రైతా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇప్పటివరకు ప్లేట్ నిండా అన్నము కొద్దిగా కూరతోనే తింటున్నట్లయితే ఆ అలవాటుని మార్చుకోండి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.